స్పందనను కల్పించి మాకు కమలే చంద్ర కంపి ఇచ్చిన రిపోర్ట్ ఏదైతే ఉందో తక్షణమే అమలయ్యే విధంగా మమ్మల్ని అందరినీ డిపార్ట్మెంట్లకు తీసుకొని మాకు పెన్షన్ సౌకర్యము, ఈఎస్ఐ సౌకర్యము, అన్ని సదుపాయాలు, మా పిల్లల మెరుగైన చదువు చదివించడానికి నివేదిక పంపించాలని ఈ సందర్భంగా మీకు చేతులెత్తి ప్రార్థిస్తూ జై చిడియే. పోస్టల్ ఎంప్లాయీస్ యూనియన్ కేంద్ర పిలుపు మేరకు ఈరోజు 5వ రోజు భారతదేశ వ్యాప్తంగా 5వ రోజు నిరవధిక సమ్మెను చేపట్టాం. అందులో భాగంగా జగిత్యాలలో హెచ్ఓ ముందట ఈరోజు వంట వార్పు కార్యక్రమంతో మా నిరసన తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమానికి ఇచ్చేటటువంటి శ్రీ ముదిగంటి రవీందర్రెడ్డి గారికి స్వాగతం, సుస్వాగతం. అయ్యా, మీరు ఏదైతే ఉన్నారో మా జీడిఎస్ల బాధలు మీకు ఇంతకుముందే విన్నవించడం, జీడిఎస్ తరఫున కేంద్రానికి కమలే చంద్ర గారు ఇచ్చినటువంటి కంపెనీ రిపోర్ట్ ఏదైతే ఉందో గత 2.5 సంవత్సరాలుగా పక్కన పెట్టి మా ఈడీలకు అన్యాయం జరుగుతుంది సార్. మీరు కేంద్రంలో ఉన్నటువంటి మీ నాయకత్వానికి మా జిడ్ల తరఫున మీరు ఏదైతే నివేదిక పంపించి మాకు సానుకూలమైన స్పందన ఇప్పించేంత వరకు మీరు కూడా మాకు కృషి చేయాలని ఇప్పటివరకే మా నాయకత్వాన్ని మేము కోరడం జరిగింది. కమలే చంద్ర ఇచ్చినటువంటి కమిటీ ఏదైతే ఉందో జనవరి 2016 జనవరి నుంచి మాకు బకాయిలు, వేతనంతో కూడిన బకాయిలు మాకు ఇవ్వాలని చెప్పి ప్రధాన డిమాండ్తోటి, ఏకైక డిమాండ్తోటి మేము 5 రోజులుగా నిరవధిక సమ్మెను చేపట్టినాం. కేంద్ర భారతదేశం వ్యాప్తంగా మేము 95% సక్సెస్ కావడం జరిగింది. పోతే బాధాకరమైన విషయం ఏంటంటే మహారాష్ట్రలో మా జీడీ సోదరుడు ఆత్మ బలిదానం చేసుకున్నాడు. జీడీఎస్ కమిటీ రిపోర్ట్ కోసము కమలే చంద్ర కమిటీ రిపోర్టు వెంటనే అమలు చేయాలని మహారాష్ట్రలో మా కార్మిక సోదరుడు, మా సోదరుడు ఈరోజే తను ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అయ్యా, ఇలాంటి బలిదానాలు జరగవద్దు అంటే మాకు వెంటనే కమలే చంద్ర ఏదైతే రిపోర్ట్ ఇచ్చిండో మాకు వెంటనే అమలు చేసి మా సోదరులందరినీ కాపాడవలసిందిగా కోరుతున్నాం. అయ్యా, మా పొట్టలు కొట్టకండి, మేము కష్టంలో ఉన్నాము. మేము గ్రామీణ ప్రాంతాల్లో ఎండనక వాననక 5 గంటల పని కాదు, 8 గంటల పని. డిపార్ట్మెంట్ వాళ్ళతో సమానంగా మేము పనిచేస్తున్నాము, డిపార్ట్మెంట్ వాళ్ళతో సమానంగా మాకు జీతాలు లేవు. అయ్యా, కేవలం 5-6 వేలతో బతకాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. అయ్యా, మోడీ గారు మా మనవి వినండి. కమలే చంద్ర అయితే ఇచ్చినటువంటి రిపోర్ట్ని వెంటనే అమలు చేసి మాకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా జగిత్యాల హెచ్ఓ తరఫున, జగిత్యాల కింద ఉన్నటువంటి జీడిఎస్ సోదరులందరి తరఫున చేతులెత్తి ప్రార్థిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం వాటిని వెంటనే అమలు చేయాలని గ్రామీణ టాక్ సేవకులు ఇక్కడ సమ్మె చేయడం జరుగుతుంది. వారి సమ్మెకు వారు కోరుకున్నటువంటి ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా నేను పర్సనల్గా వ్యక్తిగతంగా తప్పకుండా వాళ్ళు సాధించి తీరాలని మనస్ఫూర్తిగా గతంలో ఈ పోస్టల్ డిపార్ట్మెంట్ మొత్తం కూడా గత అనేక సంవత్సరాల నుండి గత పాలకుల నిర్లక్ష్యం వల్ల కావచ్చు పూర్తి మూతబడే పరిస్థితికి 2014 మోడీ గారు అధికారంలో వచ్చే వరకు అది మూతబడే పరిస్థితిలో దాదాపు పని లేని పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితి నుండి వాటిని దాని మీద పూర్తిగా శ్రద్ధ వహించి నరేంద్ర మోడీ గారు ఒక బ్యాంకు లాగా, ఒక ఏదైతే మామూలుగా బ్యాంకు ఉంటుందో బ్యాంకు లాగా దాన్ని తీర్చిచ్చడం జరిగింది. ఈరోజు నిజంగా చెప్పాలంటే వాస్తవంగా బ్యాంకులో కంటే పోస్టల్ ఆఫీస్లోనే అనేక మంది మనకు
బ్యాంకు నడుస్తున్నట్టుగా అనిపించేటువంటి వ్యవస్థ ఉంది. అనేక పని పెరిగింది, వాస్తవం ఇది పని పెరిగింది. పనితో పాటు బాధ్యతలు పెరిగినాయి కాబట్టి తప్పకుండా వారి కోరిక తీర్చాల్సిన అవసరం ఉంది, మనస్ఫూర్తిగా తీర్చాల్సి ఉంది. ఎందుకు ఆలస్యం జరిగింది అనే విషయం మీద నేను సమాధానం చెప్పలేను, కాకపోతే తప్పకుండా వారికి నేను మనస్ఫూర్తిగా మద్దతు ఇస్తాను. ఎందుకంటే మా సిద్ధాంతం భారతీయ జనతా పార్టీ సిద్ధాంతమే అంత్యోదయ సిద్ధాంతం. ఏదైతే అట్టడుగున ఉన్నటువంటి ప్రజలకు, అట్టడుగున ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఫలితాలను అందజేయాలన్నది దీన్ దయాళ్ గారి ఉపాధ్యాయ సిద్ధాంతం ప్రకారమే భారతీయ జనతా పార్టీ ఆ సిద్ధాంతాన్ని పునాదిలో చేసుకొని పనిచేస్తూ ఉంది. కాబట్టి అట్టడుగున ఉన్న ప్రజలు, అదేవిధంగా అనేక మంది ఇటువంటి అనేక గంటలు పనిచేస్తున్న కార్మికులకు, వీళ్ళకు అందరికీ కూడా న్యాయం జరగడమే భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతం అది. కాబట్టి అది దీని ఉద్దేశంగానే గతంలో అనేక అనేటువంటి గత ప్రభుత్వాలు ఇన్ని 70 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇప్పటికి కూడా కరెంటు లేనటువంటి గ్రామాలు ఇప్పటికీ ఉన్నాయంటే మనం నమ్మచ్చు కాదు. కొన్ని వేల గ్రామాలు కరెంటు లేనటువంటి పరిస్థితి ఉండే, కానీ అటువంటి పరిస్థితి నుండి ఈరోజు బయటపడ్డాం. నేను వేలాది గ్రామాలకు కరెంటు అనేది ప్రతి గ్రామానికి కూడా భారతదేశంలో ఉన్న 100% గ్రామాలకు కరెంటు వచ్చే పరిస్థితి ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రయత్నంలో మరణించింది. అదేవిధంగా ఏదైతే ఇల్లు లేని వాళ్ళకు దాదాపు 6 కోట్ల ఫ్యామిలీస్కు 2022 వరకు ఇల్లు అవసరం అనే నివేదిక ఉంది. ఆ నివేదికను ఆధారం చేసుకొని ఇక్కడ ఉన్నట్టు కేంద్రంలో ఉన్నట్టు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము 2022 కల్లా 6 కోట్ల ఇండ్లు మొత్తం దేశంలో 6 కోట్ల ఇండ్లు కట్టాలని దాన్ని ఉద్దేశం తీసుకొని చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం దాన్ని 2 బెడ్రూమ్ల పథకం కింద మార్చి దాన్ని నిర్వీర్యం చేయడం జరిగింది. కానీ దేశం అనేక చోట్ల ఇది రిజల్ట్ వస్తూ ఉంది. కాబట్టి నేను చెప్పదలుచుకున్నదంటే లేని వాళ్లకు అందరికీ కూడా సంతోషంగా అట్టడు ఉన్న వాళ్ళకి అందరికీ కూడా సంతోషంగా ఇవ్వడమే, సంతోషాన్ని ఇవ్వడమే, వాళ్ళందరూ కూడా పైకి తీసుకురావాలి. అందరినీ నిరజీవన శ్రవంతులు అందరూ సమానంగా ఉండేలాగా చూసే విధంగానే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పనిచేస్తుంది. కాబట్టి తప్పకుండా మీరు ఏదైతే ఆశిస్తున్నారో, మీ ఆశిస్తున్నటువంటి తమ్ముడు గారు చెప్పింది నేను ఇందాక గతంలో లాగా టెంపరీగా 2 గంటలు 3 గంటలు పనిచేసే పరిస్థితి లేదు. ఇది వాస్తవం, ఇది మనము వాస్తవంగా అందరం చూస్తున్నాం. ఇది ఎందుకంటే ఈరోజు సవాళ్ళు పని పెరిగింది, దీనికి కూడా నరేంద్ర మోడీ గారు కేంద్రంలో ఉన్న ప్రభుత్వమే కారణం. పని అటువంటి పని కల్పించింది, పని పెరిగింది, పని పెంచారు వాళ్ళు. దాదాపు 8 గంటలు పనిచేసే పరిస్థితి ఉంది కాబట్టి వారు అడిగిందంటే 100% న్యాయం ఉంది. దానికి నేను సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నాను. ఈ నివేదికను మా రాష్ట్రం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి తప్పకుండా అందజేస్తాను. మీ అందరికీ సందర్భంగా 5వ రోజు మన నిరవధిక సమ్మెలో భాగంగా వంట వార్పు కార్యక్రమాన్ని మనం చేపట్టడం జరిగింది. మన ముందు దాన్ని సాధించే దిశగా వారు రికమెండ్ చేస్తారని వారు హామీ ఇచ్చినందుకు వారు జీడిఎస్ అందరి తరఫున హృదయపూర్వకంగా రిపోర్ట్ వెంటనే.